గాంధీనగర్ ముంబై మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ గత నెలలో జెండా ఊపి ప్రారంభించారు. ఆ రైలు ఇప్పుడు గేదెను ఢీకొని ప్రమాదానికి గురైంది. సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఉదయం గుజరాత్లో గేదెల మందని ఢీకొనడంతో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. రైలు ముంబై నుండి గాంధీనగర్కు వెళ్తుండగా అహ్మదాబాద్కు ముందు బట్వా మరియు మణినగర్ మధ్య ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.